నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉంది దీంతో మూడు పార్టీలు గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి టిక్కెట్లు వలసలతో పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది ఆగ్రవల్లో కొత్త జోష్తో ఉన్న కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలు హస్తమే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు బీజేపీకి ఎలాగో బలం లేదు కాబట్టి కాంగ్రెస్ బెటర్ అని జంప్ అవుతున్నారు ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న కొందరు నాయకులు కాంగ్రెస్లోకి వెళ్లాలని చూస్తున్నారు ఇందుకు కారణం పార్టీలో ఇటీవల జరిగిన మార్పులే అంటున్నారు అయితే ఇటీవల రాజేందర్ మాత్రం అలాంటిదేమీ లేదని అసలు కాంగ్రెస్లోకి ఎవరు వెళ్లడం లేదని బీజేపీని వదలరని కాంగ్రెస్కి అంత సీన్ లేదని ఆ పార్టీకి జాకీలు పెట్టినా లేవదని అన్నారు అంటే అలా చెప్పడం ద్వారా జంపింగ్లు ఆగుతారు అనేది ఈటల ప్రయత్నం కానీ బీజేపీలో వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది కాంగ్రెస్లోకి వలసలు కొనసాగేలా ఉన్నాయి ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు అతన్ని వెళ్లకుండా అడ్డుకోవడానికి కార్యవర్గ సభ్యుడి పదవిని అడ్డు వేసింది అయినా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం దీన్ని బట్టి చూస్తే కోమటి జంపింగ్ ఖాయమని అర్థమవుతోంది అటు ఈటల ప్రధాన అనుచడు ఏనుగు రవీందర్ రెడ్డి సైతం బీజేపీని వినడం ఖాయంగా కనిపిస్తోంది అలాగే మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారాలని చూస్తున్నట్లు సమాచారం వీరితో పాటు రానున్న రోజుల్లో మరికొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని మాటలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నేతలతో కొంతమంది కీలక నాయకులు సీక్రెట్ గా భేటీ అయినట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ అసంతృప్తుల డిమాండ్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది వారు కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలిందని పొంగురేటి వంటి వారు చెబుతున్నారు దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో బీజేపీకి గట్టి శాఖే తగలనుందని అర్థమవుతోంది ఈ విషయాన్ని ముందే గ్రహించి ఈటల కిషన్ రెడ్డిలు అసంతృప్తుల చేరికకు అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది చూడాలి